ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ని మరో వివాదం చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ కుంభకోణంలో 14వ నిందితుడైనటువంటి కార్తిక్ మంత్రి గుమ్మనూరు కుమారుడికి బెంజ్ కారు బహుమానం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే దుయ్యబట్టారు. ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడు కార్తిక్ మంత్రికి బినామీగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇటీవలే మంత్రి స్వగ్రామమైనటువంటి గుమ్మనూరులో భారీగా పేకాట దందా నిర్వహిస్తూ ఉండగా పోలీసులు దాడు నిర్వహించి వాటిని బహిర్గతం చేయడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా నగదుతో పాటు 35 కార్లు 39 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే మంత్రి ఇలాఖాలో పేట దంపుడు వ్యవహారం బహిర్గతం కావడంతో గుమ్మనూరు కుటుంబ సభ్యుల నేతృత్వంలోనే ఇదంతా జరుగుతోందని వివిధ రాజకీయ పార్టీ నేతలు తీవ్రంగా ఆరోపించారు. ఈ వివాదం మంత్రికి తలపోటుగా మారగా ఇదే క్రమంలో ఇటీవల భూముల కొనుగోలు వ్యవహారం ఆయనకి మరో తలపోటుగా మారింది. ఇప్పటికే అనేక వివాదాలతో మంత్రి సతమతం అవుతూ ఉండగా తాజాగా మరొక వివాదం చుట్టుముట్టుకున్నట్టయింది. టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మంత్రి గుమ్మనూరుపై ఊహించని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఈఎస్ఐ స్కామ్లో 14వ నిందితుడిగా ఉన్నటువంటి కార్తిక్ అనే వ్యక్తి మంత్రి జయరామ్ కుమారుడికి బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడని అయ్యన్న పాత్రుడు విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఏ సంబంధంతో కార్తిక్ కారుని కానుకగా ఇచ్చారో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఏ 14 అయినటువంటి కార్తిక్ మంత్రి జయరామ్కి బినామీగా ఉన్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందితుడైనటువంటి కార్తిక్ గుమ్మనూరు కుమారుడు జన్మదినోత్సవం రోజున బెంజ్ గారు బహుమతిగా ఇవ్వడం వీటిని మరింత బలపరుస్తోందన్నారు. డెలివరీ తీసుకున్నటువంటి బెంజు GLS 350 కారు కానుకగా ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే ఈ ఎన్ఎస్ఏ కుంభకోణం ఏమిటో, దీని మూలాలు ఏమిటో వైసీపీకి చెందినటువంటి మంత్రి జయరామ్ దగ్గర తేల్తాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం మీద ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఫేస్బుక్లో తన కుమారుడు ఫోటో దిగిన బెంజ్ కారు తన కుమారుడిది కాదన్నారు. వేరే వాళ్ళ కారు పక్కన ఫోటో దిగారు అంతేనన్నారు. హెలికాప్టరు ట్రైన్ వద్ద ఫోటో దిగితే అది మందే అవుతుందా అని ప్రశ్నించారు. కారు తమదైన రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ కూడా విసిరారు. అయితే మంత్రి ఛాలెంజ్పై అయ్యన్న పాత్రుడు స్పందించారు. మరిన్ని ఆధారాలు చూపిస్తూ మీడియా సమావేశం పెట్టారు. మంత్రి మాట్లాడుతూ కేవలం ఆ కారు డెలివరీ మాత్రమే తన కొడుకు తీసుకున్నాడని, తన కొడుకు ఫ్యాన్స్ ఎవరు అడిగితే అలా చేశారని, ఆ కారుతో సంబంధం లేదంటున్నారని, మరి ఆ కారు వేసుకుని అన్ని చోట్ల తిరుగుతున్నటువంటి వీడియోల్ని ఎలా పెట్టారని, కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా వచ్చిందని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు కూడా ప్రదర్శించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ఫేస్బుక్ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి.